ఎవడు ఎవడు వాడు ఒకటేందే నీ నీ ఒకటే కరెక్ట్ కాదు ఒకటి చెప్పు ఫస్ట్ నువ్వు ఒకటి నువ్వు చెప్పా ఏ విపక్షమో చెప్పు ఏ విపక్షమయ్యా నువ్వు ప్లీజ్ బీ పేషెంట్ ఏ విపక్షమో చెప్పు నువ్వు వాడు తలకాయ ఉన్నాడా తోకున్నాడా మంచిగా గాడిదా గాడిదా నాకేం తెలుసు నాకు తెలియదు నువ్వు చెప్పు ఏ విపక్షమో మళ్ళీ ఇంకో ప్రశ్న ఇచ్చిపెట్టా ఈ ప్రశ్న చెప్పు ఆగ్రో ఇండస్ట్రీస్ కాదు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అది నీ బుడముండ వాదన తల తోకలేని వాదన ఎవడా మాట్లాడినది నాకు అర్థం కాదు నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు ఎవడవాడు తీసుకురాపు అవి అట్లే అంటారు మరి ఎట్లా అంటారు నువ్వు ఎట్లా అంటారు మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలా దానికి రెండు మూడు ఏళ్ళు పడుతుంది నాలుగేళ్ళు పడుతుంది పట్టరా నీ కూడా ఉండాలి కదా జ్ఞానం ఇప్పుడు ఇంకా ఫైట్ చేస్తాం 100% రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అవసరమైన అన్ని రకాల పోరాటాలు చేస్తాం ఎస్ ఇప్పటి వరకు మేము కొద్ది గొప్ప పేషెంట్ ఉన్నది ఎందుకంటే ఎందుకు అనవసరమైన కయ్యం కొత్త రాష్ట్రం దీన్ని మంచిగా కొంచెం ఒక సెట్ చేసుకుందాం ఒక పెట్టిన ఇప్పుడు సెట్ చేసుకున్నాం ఆర్థికంగా 1 ఉన్నాం పంటలు పండించే దానిలో 1 ఉన్నాం పర్ క్యాపిటా పవర్ యూజ్లో 1 ఉన్నాం ధాన్యం సేకరించే దానిలో 1 ఉన్నాం సంక్షేమ రంగంలో 1 ఉన్నాం దళిత బంధు లాంటి అద్భుతమైన విప్లవాత్మక పథకాలు తెచ్చిన దాని 1 ఉన్నాం కన్ను మండుతున్నాయి గజ్జును వణుకుతున్నారు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్ చేస్తారు కదండి రాయచూరు ఎమ్మెల్యే కర్ణాటక మంత్రిని కూర్చోబెట్టి తెలంగాణ పథకాలు మాకు అమలు చేయండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటున్నారు ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల అధికార మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అక్కడి నుంచి వచ్చి మమ్మల్ని తెలంగాణ కలపాలని తీర్మానాలు చేసిన గ్రామ పంచాయతీలలో నేనేమంటాను తర్వాత బ్రదర్ అది నేను రేపు మాట్లాడతా మీకు రేపటి నుంచి రోజు విందే నేనే మాట్లాడతాయా డైరెక్టర్ నేనే రంగంలోకి ఎందుకు దిగినా అంటే ఈ చిల్లరగాళ్ళు ఈ కిరికిరిగాళ్ళు కిరాయగాళ్ళు వీళ్ళు తెలంగాణ నాగం చేస్తే కేసీఆర్ మౌనం పాటిస్తాడా నా ప్రాణం పోయినా సరే ఎంత కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చిందో ఎంత ఇష్టపడి దీన్ని డెవలప్ చేసిందో నాకు ఒక మాట బాగా గుర్తుందండి టీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్ హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేసినాడు తమిళనాడు నుంచి పీఎంకే అధ్యక్షుల వారిని పిలిచినండి రామదాస్ గారు ఆయన వచ్చిండు ఆయన అన్నాడు ఆ బిల్డింగ్ చూసి పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి నీకు ఒక ఎకరం జాగిస్తే ఇంత బ్యూటిఫుల్ కట్టినవు తెలంగాణకి ఇంకెంత బాగా చేస్తావో కేసీఆర్ అని అతను దేవుని దేవాల తెలంగాణ వస్తుంది రామదాస్ గారు మీరు బతికే ఉంటారు నేను బతికే ఉంటా అద్భుతంగా చేసి చూపిస్తా తెలంగాణ అని చెప్పారు మరి ఈ మధ్య మాట్లాడినా కానీ కంగ్రాచులేట్స్ పేపర్లలో చూస్తున్నా చాలా అద్భుతమైన రాష్ట్రంగా పురోగమించినావు కంగ్రాచులేషన్స్ అని చెప్పి నా దీవెన ఉంది అని చెప్పి చెప్పాడు అది మాకుండే తృప్తి